నమస్కారం, ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేజీహెచ్ లో వైద్యుల సమ్మె, స్తంభించిన సేవలు, అవస్థలు పడ్డ రోగులు. బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్ సంతాప సభలో కళాకారుల నివాళి. పార్లమెంటులో అడుగడిన విశాఖ జిల్లా ఎంపీలు లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం. నగరంలో చారిటీ షో, అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు. కన్నుల పండుగగా వెంకన్న తెప్పోత్సవం, తిలకించి పులకించిన భక్తజనం. ఇక న్యూస్ డీటెయిల్స్ చూస్తే, దేశవ్యాప్తంగా వైద్యుల బంద్ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేసిన కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా ఐఎంఏ బంద్కు పిలుపునిచ్చింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం జాతీయ స్థాయిలో జరిగిన వైద్యుల బంద్ ప్రభావం కేజీహెచ్ పై పడింది. ఐఎంఏలో ప్రభుత్వం ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు సభ్యులుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీలను బహిష్కరించి పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలపాలని ఐఎంఏ పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా కేజీహెచ్లో పనిచేస్తున్న సీనియర్ జూనియర్ వైద్యులు ఓపీ సేవలను బహిష్కరించారు. సాధారణంగా సోమవారం నాడు ఓపీ విభాగాలకు వేల సంఖ్యలో రోగులు వస్తారు. ఓపీ సేవలు నిలిపివేసినందున తెలియక వచ్చిన రోగులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా మంగళవారం నుంచి యథాతథంగా ఓపీ సేవలు అందుతాయని ఆసుపత్రి అధికారులు చెప్పారు. సోమవారం అత్యవసర సేవలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందించే సేవలు మాత్రం యథాతథంగా కొనసాగాయి. చాడవారు నుంచి, మాడుగుల నుంచి వచ్చి ఇంత సడన్ గా చెప్తే మేము అంత దూరం నుంచి వచ్చి పేషెంట్లుగా వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. మంచినీళ్ళు ఉండవు, మజ్జిగ ఉండదు, ఏమి ఉండదు. అయినా నీరసంతో వస్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంత మాకు ఓపిక తక్కువ అవుతుంది. ఏజ్ ఎక్కువ, కొన్ని చిన్న ఏజ్ కాదు, ఏజ్ సహకరించలేదు. వచ్చేటప్పుడు డాక్టర్లు ఉండటం లేదు. ఎలా వెళ్ళాలో మళ్ళీ ఎండలోనూ మాకేం అర్థం కాలేదు. అర్జెంటే బంద్ చేశారంటే ముందు ఇన్ఫర్మేషన్ ఉంటే పోనీ మేము మానేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చి వెళ్ళాలంటే 300 మాకు మళ్ళీ 300 పట్టుకొని రేపు రావాలంటే అవ్వదు, మళ్ళీ సోమవారమే రావాలి. ఈ సోమవారం అంతా మళ్ళీ వారం అంతా మాకు మెడిసిన్ ఉండదు, ఏమీ ఉండదు. మార్కెట్ నుంచి వచ్చానండి. అసలు ఒంట్లో బాగాలేదు, చాలా బాగాలేదు. దగ్గు వచ్చేస్తుంది, ఒక పక్క ఆవేశం వచ్చేస్తుంది, దగ్గు రొంప చేసింది, జ్వరం అస్సలు బాగాలేదు. మాటలు కూడా అల్లపోతున్నాను. ఓపీ సీట్ తీసుకుందాం, చూపెడదామని వచ్చాం బాబు. ఇక పిల్లడికి బాగాలేదు బాబు, జ్వరం ఆ పిల్లడికి, చిన్నపిల్లడికి. తీరం వచ్చి వస్తే ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. డబ్బు లేక కదా బాబు ఇలాంటి దగ్గర కొత్తాము. డబ్బు ఉంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా చూపించుకుంటాం. 10 రోజులు 15 రోజులు అవుతుంది, ఒంట్లో బాగాలేదు అసలు. వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యాన ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో గిరీష్ కర్నాడ్ సంతాప సభ జరిగింది. పలువురు సాహితీవేత్తలు, కళాకారులు కర్నాడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశం గర్వించదగ్గ నటుడు, దర్శకుడు, రచయిత, నాటకకర్త గిరీష్ కర్నాడ్ సంతాప సభ వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యాన ద్వారకానగర పౌర గ్రంథాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కర్నాడ్ నటించిన కన్నడ చిత్రం సంస్కారను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ప్రతినిధి నరవ ప్రకాశ్రావు మాట్లాడుతూ, బహుముఖ ప్రజ్ఞాశాలి, పద్మశ్రీ, పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డుల గ్రహీత కర్నాడ్ మృతి చిత్రసీమకు తీరని లోటని అన్నారు. భారతదేశం గర్వించదగ్గ నటుడు, దర్శకుడు, రచయిత, వీటన్నిటికి మించి నాటకకర్త గిరీష్ కర్నాడ్ జూన్ 10వ తారీఖున బెంగళూరులో చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా వైజాగ్ ఫిల్మ్ సొసైటీ సామాజిక బాధ్యతగా ఈరోజు ఆయన గొప్పతనాన్ని ఒక్కసారి పునశ్చరణ చేసుకోవటానికి ఈరోజు సంస్మరణ దినం అని చెప్పి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఎంతమంది నటులు ఉండొచ్చు, నటిమణులు ఉండొచ్చు, దర్శకులు ఉండొచ్చు, కానీ గిరీష్ కర్నాడ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే, ఆయనకి 1970లో మొట్టమొదటి సినిమా సమాంతర సినిమా. అసలు సమాంతర సినిమా భారతదేశంలో ఎందుకు ఉంటుంది అనేది తెలియనటువంటి నేపథ్యంలో సమాంతర సినిమాకు రూపకల్పన చేసినటువంటి వ్యక్తి గిరీష్ కర్నాడ్. ఆయన 81 సంవత్సరాలు సజీవంగా ఉండి ఈ మధ్యనే మరణించారు. కాబట్టి ఆయనకి పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, అనేక అవార్డులు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అటువంటి వ్యక్తి అసలు మన దేశంలో పుట్టడమే చాలా గొప్పతనం. అటువంటి వ్యక్తి గురించి మళ్ళా మన్నం చేసుకోవటానికి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ
ఒక సామాజిక బాధ్యతగా ఆయన తెలుగు సినిమాల్లో కూడా నటించడం జరిగింది. మన ఇది ఆనంద భైరవి సినిమాలో చాలా ఉదాత్తమైనటువంటి ఒక చిత్రాన్ని కూడా అందరూ నటించారు. ఆ విధంగా భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు ప్రపంచానికి కూడా దగ్గరయ్యారు. వీటన్నిటికీ మించి మన శ్యామ్ బెనగల్ గారు తీసినటువంటి అనేక సమాంతర సినిమాల్లో ఆయన నటించారు. అంకుర్ అనే సినిమా మనకి హైదరాబాద్ నేపథ్యంలో తీసినటువంటి సినిమా, ఆయన అందులో నటించి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. వీటన్నిటికీ మించి గిరీష్ కర్నాడ్ గొప్పతనం ఏంటంటే నాటకం, సినిమా ఈ రెండింటిలో ఏది మీరు ప్రేమిస్తారంటే ఆయన నాటకం నా మనసు, సినిమా అనేది నా శరీరం అన్నారు. అందువలన అటువంటి మహానుభావుడు నాటకాన్ని మనతో వదిలిపెట్టాడు, శరీరాన్ని మాత్రమే తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి అటువంటి మహానుభావుడు మరి ఇంకొకరు వస్తారో తెలియదు, కానీ ఆయన దగ్గర నుంచి ఇంకా మంచి సినిమాలు, మంచి దర్శకత్వం, మంచి రచయిత మనం ఆశిస్తున్న నేపథ్యంలో ఆయన లేకపోవడం విచారించదగిన విషయం. కాబట్టి వైజాగ్ ఫిల్మ్ సొసైటీ వారి యొక్క సామాజిక బాధ్యతగా ఈరోజు ఆయన చిత్రాన్ని ప్రదర్శిస్తున్న, వచ్చే నెలలో ఆయన పేరు మీద వచ్చినటువంటి బహు చిత్రాలను పట్టుకొచ్చి ఒక 3 రోజులు ఫిల్మ్ ఫెస్టివల్ పెట్టేటటువంటి ఏర్పాట్లు కూడా చురుగ్గా చేస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ, అరకు, అనకాపల్లి నియోజకవర్గాల నుంచి గెలుపొందిన ఎంవీవీ సత్యనారాయణ, గొట్టేటి మాధవి, బీశెట్టి సత్యవతులు మరికొద్దిసేపట్లో పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. అనంతరం ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నవ్యాంధ్ర నుంచి 22 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు, మరో 3 టీడీపీ ఎంపీలు గెలుపొందారు. విశాఖ జిల్లా నుంచి విశాఖ, అరకు, అనకాపల్లి ఎంపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. వీరు 3 ఈరోజు పార్లమెంటులో అడుగుపెట్టి ఎంపీలుగా ప్రమాణం చేశారు. పార్లమెంటు తొలి సెషన్స్లో అరకు ఎంపీ జి మాధవి తొలి ఎంపీగా, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 4వ వ్యక్తిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ నగరంలో నిర్వహించిన చారిటీ షో ఆకట్టుకుంది. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహుతులను అలరించారు. అనాథ బాలల సాయం నిమిత్తం ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో చారిటీ షో నిర్వహించింది. F2H పేరిట నిర్వహించిన ఈ షోలో జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి, టీం సభ్యుడు ఆనంద్, ఇతర కళాకారులు ప్రదర్శించిన స్కిట్స్ జానపద, పాశ్చాత్య నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ముఖ్యంగా డీజోడీ టీం కృష్ణా మాస్టర్, చిట్టి మాస్టర్లు విన్యాసాలతో కూడిన నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శ్రీధర్ బిందులు మాట్లాడారు. అవసరార్థులను ఆదుకోవడమే తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే కొంతమంది అనాథలను ఆదుకునే కార్యక్రమాలకు చేయూతనందించకపోవడం బాధాకరమన్నారు.
మేము ఫర్జంజన్ సంస్థని నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి కొంతమంది సభ్యులను కలిపి ఇది స్థాపించడం జరిగింది. మేము మా యొక్క టీం యొక్క ఫండ్స్తోనే దీన్ని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. మేము మొట్టమొదటిగా స్లమ్లోకి వెళ్ళి పిల్లలకు కావాల్సిన విద్యాబోధ నేర్పడం, వాళ్ళు స్కూల్కి వెళ్ళే విధంగా, ఎందుకంటే జనరల్గా మీరు చూస్తూ ఉంటారు స్లమ్లో వాళ్ళకి ఎవరు చెప్పకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా స్కూల్కి వెళ్ళరు, అలాగే వాళ్ళు దొంగతనానికి వెళ్ళడం లేదంటే బెగ్గింగ్కి వెళ్ళడం అప్పటి నుంచి అలవాటు చేసుకుంటారు. సో అటువంటి వాళ్ళు దొంగతనానికి వెళ్ళకుండా బెగ్గింగ్ చేయకుండా మన మిగతా పేరెంట్స్ ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లలకే ఉండాలని చెప్పి మేము స్లమ్లో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని రోజులు స్టార్టింగ్ మేము వెళ్ళినప్పుడు పిల్లలు మాత్రం వచ్చేవారు కాదు, అలా నెమ్మది ఇద్దరు ముగ్గురు నలుగురు వచ్చేవారు, వాళ్ళకి ఏవో బిస్కెట్స్ ఇవ్వడం ఏవి ఇవ్వడం చేసేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళు ఒక 3-4 మంత్స్కి 20-30 మంది వచ్చేవారు. తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా మేము ఎప్పుడు వస్తామని వెయిట్ చేసి మాకోసం ఉండేవారు వాళ్ళు. సో అలాగే ఆ స్ఫూర్తి తీసుకుని మేము ఒక దగ్గరే మేము స్టక్ అవ్వకూడదు, ఇటువంటి చాలా ఉంటాయని చెప్పి మేము అక్కడి నుంచి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాం, లేదా షెల్టర్స్కి వెళ్ళాం, అలాగే సమాజంలో ఏ ఇష్యూ జరిగినా మేమున్నాం అని ఒక మంచి నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. నేను ఏంటంటే ఎన్జిఓలో నార్మల్గా స్లమ్ ఏరియాస్లో పిల్లలకి ఎడ్యుకేషన్, నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది, నా 3 సంవత్సరాలుగా ఇందులో ఉన్నాను. మేము ఏంటంటే అది పగలు రాత్రి అని ఉండదు, ఎవరికైనా సాయం కావాలి అంటే వితిన్ సెకండ్స్లో అది రోడ్డు మీద ఒక బెగ్గర్ చూసినా సరే వాళ్ళకి ఏమైనా సాయం కావాలా షెల్టర్ కావాలా అంటే మా టీం అంతా అక్కడ ఉంటుంది, అది వితిన్ సెకండ్స్లో. అది ఎలా అంటే కేరళ ఫండ్స్ ఫ్లడ్స్ అయ్యే, సో ఏంటంటే దానికి ఎవరైనా ముందుకు వచ్చారో లేదో తెలీదు. మా టీం నుంచి అయితే 40,000 మెడిసిన్, నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి మిల్క్ హెరిటేజ్ మిల్క్ క్లోత్స్, నెక్స్ట్ శానిటరీ ఏదైనా సరే పిల్లలకి అన్నాక. సో ఏంటంటే ప్రతిదీ ఎవరికైనా సాయం అంటే గత 3 సంవత్సరాలుగా మేము ప్రతిదీ ఇక్కడ హెల్ప్ ఉంది అంటే వితిన్ సెకండ్స్లో అది ఫుల్ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే మేము ఎప్పుడు ఎడ్యుకేషన్ కోసం పోరాడుతూ ఉంటాం. చాలామందికి ఏంటంటే విశాఖ పాతనగరం పోర్టు ప్రాంతంలో గల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న తిరుకళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సాగర తీరంలో తెప్పోత్సవం నిర్వహించారు. భూదేవి శ్రీదేవి సమేతంగా స్వామివారు బోటుపై సముద్రంలో విహరించారు. దేవదేవుడు కడలి అలలపై కొత్త పెళ్లి కొడుకై విహరించాడు. ఈ అపూర్వ కార్యక్రమం విశాఖ నగరంలోని పోర్టు ప్రాంతం సమీపంలో జరిగింది. పాతనగరంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుకళ్యాణోత్సవాల సందర్భంగా స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ తెప్పోత్సవం ఆద్యంతం భక్తి భావనతో జరిగింది. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెప్పోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పోర్టు ట్రస్ట్ సహాయంతో పలురకాల పుష్పాలతో బోటును సుందరంగా అలంకరించారు. బోటులో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఆసీనులయ్యారు. స్వామివారి విహారయాత్ర బోటును భక్తులతో కూడిన టగ్ 20 బోట్లు అనుసరించాయి. తెప్పోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుమారు గంటసేపు సముద్రంలో విహారయాత్ర కార్యక్రమం జరిగింది. దేశంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి తెప్పోత్సవం అంటే అత్యంత ప్రీతి అయింది. మన అదృష్టం విశాఖపట్నంలోనే ఈ బే ఆఫ్ బెంగాల్లో
ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలని మలయప్ప స్వామి వారినేమో ఈరోజు ఈ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారి సౌజన్యంతో టక్స్ కానీ లేదంటే బోట్స్ కానీ తీసుకొని ఈ యొక్క ఫిషింగ్ హార్బరు అలాగనే అవుటర్ హార్బరు అలాగనే ఇన్నర్ హార్బరు అదే మాదిరిగా ఇండియన్ నేవీ ఛానల్ కూడా ఈ బే ఆఫ్ బెంగాల్లో స్వామివారిని ఉరేగిస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలవు. అందుకే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంగా కాకుండా ఈ విశాఖపట్నం జిల్లా నలుమూల నుండి కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క స్వామివారి ఊరేగింపునేమో వీక్షించడం జరుగుతుంది. ఆ స్వామివారి ఆశీస్సులు కటాక్షం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి అనేక పర్యాలేమో మనకి ఉడుడు కానీ తుఫాన్లు అవన్నీ కూడా వస్తాయి ఉంటాయి. కానీ ఈ యొక్క ఛానల్లో మాత్రం ఎప్పుడు కూడా ఏ ప్రమాదం కూడా తగ్గదు. మనం ఒకటి గుర్తించాలి, ఇదే ఛానల్లో పాకిస్తాన్ 1971 వార్లో కూడా ఒక సబ్మెరైన్ ఏమో ఈ ఛానల్లోనే వస్తే అప్పుడు కొంతమంది జాలర్లు తెలియకుండా కూడా దాన్ని ఏమో కింద నెట్స్తో పట్టుకోవడం జరిగిందన్నమాట. ఇది ఒక మంచి టూరిజం ప్లేసు, తప్పకుండా అందరూ వచ్చి ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందాలి. విశాఖపట్నం నగరంలో పోర్ట్ ఏరియాలో వెంచేసినటువంటి శ్రీ భూనిలాసమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ సమయంలో ఈరోజు నాలుగవ రోజు తెప్పోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరిగినట్టుగానే అంతకన్నా వైభవంగా కూడా జరిగింది. ఇంతమంది భక్తజన పోర్టువారి సహాయ సహకారాలతోటి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సహాయ సహకారాలతోటి మరియు మా భక్తుల సహాయ సహకారాలతోటి వీళ్ళందరి సహాయ సహకారాలతోటి ఇంచుమించు గత 50-60 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఇంచుమించు పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈ దేవాలయంలో ఆనవాయితీగా వచ్చి వార్షిక మహోత్సవాల్లో ఈ రోజున తెప్పోత్సవం ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి సౌకర్యంతో సహజ ఓడరేవు సౌకర్యంతో మనం పోర్టు వారు చేసుకున్న మన అందరం కూడా చేసుకున్న అదృష్టం కొద్దీ మనకి ఈ సౌకర్యం కలిగింది. కొన్ని దేవాలయాల్లో కూడా కోనేరులోనూ కేవలం పెరమాళ్ళ వరకే, పెరమాళ్ళ బోటు వరకే, స్వామివారి బోటు వరకే తిరుగుతుంది. ఇంకా భక్తులెవరికి కూడా సౌకర్యం ఇంకెక్కడా లేదు. మన విశాఖపట్నంలోనే మన పోర్టువారి సహాయ సహకారాలతోటి భక్తులందరికీ కూడా స్వామివారితో పాటు నావిక మహోత్సవం తిరగడానికి బోట్షికారులాగా తెప్పోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి అందరికీ కూడా సహాయ సహకారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్కు చెందిన వైద్యులు సమ్మె చేస్తున్నారు. విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన వైద్యులు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మెడ్లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ వైద్యులపై జరిగిన దాడులకు తీవ్రంగా ఖండించారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లపై జరిగిన దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లంతా కూడా ఈరోజు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా అన్ని అత్యవసర సేవలతో పాటు ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్లు కూడా సేవలను నిలిపేస్తున్నట్టుగా కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈరోజు మొత్తం కూడా దేశవ్యాప్త బంద్ పిలుపునిచ్చింది. ఈ బంద్కు మద్దతుగా విశాఖలోని ప్రైవేట్ డాక్టర్స్ కూడా దానికి పూర్తిగా సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేజెస్ దగ్గర మెడ్లైఫ్ హాస్పిటల్ దగ్గర మనం ఉన్నాము. ఈ యొక్క హాస్పిటల్ వైద్యులు కూడా ఈ యొక్క బంద్లో పూర్తిగా కూడా పాల్గొనడం జరిగింది. వీళ్ళంతా ఇప్పుడు ప్రస్తుతం ఏం డిమాండ్ చేస్తున్నారో వారు మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అసలు మీరు ఈ కార్యక్రమం ఎందుకు మీరు పిలుపునిచ్చారు, దీని ద్వారా మీరు ఏం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదండి, మాకు ప్రొటెక్షన్ కావాలని అడుగుతున్నాం. అంటే అసలు ప్రొటెక్షన్ దేనికోసం, అసలు ఏం జరుగుతుందని? ఏం జరుగుతుందంటే ఏ పేషెంట్ వచ్చినా సరే ఒక ఎమర్జెన్సీ కేసు సీరియస్గా ఉంటాడు, మా దగ్గర రాబోతుకి చనిపోయి ఉంటాడు. బట్ మీరు నిర్లక్ష్యం వల్ల చనిపోయాడని చెప్తారు. అది మీరు లేదు ఆ ముందుగానే చనిపోయాడని చెప్పినా ఏదో ఇంకా చేసి ఏదో చేసి ఉంటే బతుకుతాడేమో అని చెప్పేసి వాళ్ళు మా మాట వినకుండా మా మీద దాడులు చేస్తుంటారు. ఇప్పటికే దాదాపుగా పశ్చిమ బెంగాల్లోని 7 రోజుకి ఇప్పటికి సమ్మె కొనసాగుతూనే ఉంది. ఇంకా ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? అంటే మీరు వైద్యులుగా మీరు ఈ పరిస్థితిని ఏ విధంగా ప్రభుత్వాలు చక్కదిద్దాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? ఆల్రెడీ హెల్త్ మినిస్టర్కి రిపోర్ట్ చేశామండి. పశ్చిమ బెంగాల్ అసలు పరిస్థితి ఏంటి, ఏం జరిగింది చెప్పండి? పశ్చిమ జూనియర్ రెసిడెంట్ మీద దాడులు జరిగాయి, స్కల్ ఫ్రాక్చర్ అయ్యింది. ఆ విషయమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే వాళ్ళు మమతా బెనర్జీ గారు జూనియర్ డాక్టర్ హాస్టల్ ఖాళీ చేయమని చెప్పారు, ప్రొటెస్ట్ని ఆపేయమని చెప్పారు. ఆ విషయమే ఐఎంఏ దృష్టి తీసుకెళ్ళాము. వాళ్ళు దేశవ్యాప్తంగా నిరసన స్టార్ట్ చేశాము. ఇప్పటికే అనేక రాష్ట్రాలు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, కానీ ఇప్పుడే ఎందుకు ఇంత తీవ్రతరం అయింది అనుకోవచ్చు? ఇప్పటి నుంచే కదండి, ఇప్పటి నుంచి కూడా మొన్న హైదరాబాద్లో కూడా రీసెంట్గా జరిగింది 4 మంత్స్ బ్యాక్, అలాగే మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఇప్పుడు దీని మీద ఏంటంటే మాకు సీరియస్గా తీసుకుంటున్నాము, 24 అవర్స్ సేవలు నిలిపేయమని చెప్పారు. సో ఆపేస్తుంది సార్. ఇప్పుడు ఈ యొక్క ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్ దీన్ని పూర్తి మద్దతు ఇచ్చారనుకోవచ్చా? 100% అందరం కరెక్ట్గా చేస్తున్నామండి.
ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, గవర్నమెంట్ నర్సింగ్ హోమ్స్ అన్ని ఓపీ అండ్ ఐపీ, ఓన్లీ ఎమర్జెన్సీ కేసు మాత్రమే మేము తీసుకుంటాము. ఓపీ ఐపీ అన్నది మేము క్లోజ్ చేసేస్తున్నాం 24 అవర్స్. ఫస్ట్ మనం చూడవచ్చు విశాఖ నగరంలోని ఒక మిడ్ లైఫ్ హాస్పిటల్ చెందినటువంటి సిబ్బంది అంతా కూడా ఈ యొక్క సమ్మెలో పూర్తిగా కూడా పాల్గొనాలని చెప్పి చెప్తున్నారు. ఇదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ నుంచి కూడా అన్ని ప్రైవేటు గవర్నమెంట్ రెండు కూడా ఏది కూడా ఒకదానికొకటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా పూర్తిగా వాళ్ళంతా కూడా డాక్టర్స్ అంతా ఐకమత్యంగా ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం కూడా జరిగింది. వీళ్ళంతా ప్రధానంగా ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, భవిష్యత్తులో ఇటువంటి దాడులు కానీ ఘటనలు కానీ చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమావేశం ఆర్టీసీ కాంప్లెక్స్ రీజనల్ మేనేజర్ ఆఫీస్ భవంతి సముదాయంలో జరిగింది. దీర్ఘకాలిక ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో 35 సంవత్సరాల పాటు ఆర్టీసీకి సేవలందించిన తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ ప్రతినిధులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ రోజున విశాఖపట్నం రీజను రిటైర్డ్ అసోసియేషన్ తాలూకా మహాజన్ సభ జరుగుతుంది. ముఖ్యంగా ఈ సభ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే ఎన్నాళ్ళ నుంచి అపరిస్థితిగా ఉన్నటువంటి మా యొక్క పెన్షన్, మినిమం పెన్షన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంటుందో దానికి ఈ కొత్త ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పి, అలాగనే నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త ముఖ్యమంత్రి గారికి, ఈ యొక్క రాష్ట్ర రవాణా మంత్రి గారికి విజ్ఞప్తి మేరకు మాకు కనీసం తెల్ల రేషన్ కార్డుని అలాగనే ఆరోగ్యశ్రీ కార్డుని ఇప్పించాలని కోరుతున్నాం. మరి సామాన్య మానవుడు కానీ సామాన్యంగా గవర్నమెంట్ ఏదైతే ప్రొవిజన్ చేస్తుందో 3,000 రూపాయలు 2,000 రూపాయలు పెన్షన్ కంటే అతి తక్కువగా మినిమం 1,000 రూపాయలు పెన్షన్ మేము అందుకున్న వాళ్ళం. ఆర్టీసీలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యి ఈ రోజున 1,000 రూపాయలు మినిమం పెన్షన్లో మేము ఉన్నాము. అందుచేత ప్రభుత్వ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఈ జాతీయ పరంగా, నేషనల్ పరంగా కానీ మాకు ఆ మినిమం పెన్షన్ అంటూ కల్పించాలని, వయసు సదుపాయం ఇవ్వాలని, ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు ఇస్తే మేము మా యొక్క ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటామని చెప్పి, ఇటీవలనే మేము మినిస్టర్ గారికి కూడా నిన్న విజయవాడలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే దేశ ఆర్థిక మంత్రి అయినటువంటి మంత్రి గారికి కూడా ఆల్ ఇండియా లెవెల్లో పెన్షన్, మినిమం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ ఇవ్వాలని చెప్పి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు ఈ యొక్క మిగతా కార్మికులతో దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ రిస్టార్ట్ కార్మికులు కూడా కనీసం మేము బ్రతకడానికి మాకు కావాల్సిన అవసరాలని కల్పిస్తుందని ఆశిస్తున్నాం. ఇటీవల వెస్ట్ బెంగాల్లో వైద్యులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆల్ ఇండియా డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దంత వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు డిమాండ్ చేశారు. సినీ తరంగాలు పేరిట కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. గాయకులు సుందరవడ్డి, నమ్రత, ప్రసన్న, అనురాధ, ప్రాణిగ్రహులు ట్రాక్ మ్యూజిక్పై వీణులు విందుగా గీతాలు ఆలపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. సూరత్
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో వెలసిన శ్రీ నాగదుర్గమ్మ అమ్మవారి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ నాగదుర్గమ్మ 18వ పుట్టినరోజు వేడుకలు అనకాపల్లిలో ఘనంగా జరిగాయి. భక్తులు అమ్మవారి దర్శనానికే పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సుమారు 4,000 మందితో భారీ అన్న సమారాధన నిర్వహించారు. గుమస్తాలు, కొలగర్లు, కళాశీలు, ప్రజల ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బుద్ధ నాగేశ్వరరావు, కార్యదర్శి పలమరశెట్టి బుజ్జి, క్యాషియర్ సూరిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. డిగ్రీలోనే చదువుకు డుమ్మా కొట్టాడు. ఆపై హోటల్లో పనికి కుదిరాడు. కొద్ది నెలలకే ఎస్ఐ అవతారం ఎత్తాడు. 4 డబ్బులు వెనకేసుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఇది నకిలీ ఎస్ఐగా అవతారం ఎత్తిన విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన బంకపల్లి ప్రసాద్ అనే యువకుడి కథ. అతడిని చీపురుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ కొంతకాలం క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డిగ్రీ ప్రవేశం పొంది మొదట్లోనే చదువుకు స్వస్తి చెప్పాడు. విజయవాడలోని ఓ హోటల్లో పనిలో చేరాడు. 3 నెలల నుంచి నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తి చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో భీమవరం మండలానికి చెందిన స్వామి గణేష్ ప్రసాద్ అనే 3 యువకులకు హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని వారి నుంచి 24,000 రూపాయలు వసూలు చేశాడు. ప్రసాద్ 4 రోజుల క్రితం విజయవాడ నుంచి పోలీస్ యూనిఫామ్లో తన స్వగ్రామానికి వచ్చాడు. ఖాళీగా ఉండే ప్రసాద్ ఉన్నపలంగా ఎస్ఐ ఎలా అయ్యాడనే అనుమానంతో స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి ప్రసాద్ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతను నకిలీ పోలీస్ అని తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. మరోవైపు డబ్బులు ఇచ్చి మోసపోయిన కె స్వామి అనే యువకుడు భీమవరం 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మరియు నకిలీ పిస్టల్, అదేవిధంగా పోలీస్ నకిలీ పిస్టల్, అదేవిధంగా ఆ వ్యక్తి నుంచి ల్యాప్టాప్, మరియు అతని నకిలీ ఐడి కార్డ్, పోలీస్ అని ఎస్ఐ అనే ఐడి కార్డుతో పాటు ఐడి కార్డు నోట్ సీజ్ చేసుకోవడం జరిగింది. హోంగార్డ్ పోస్టులో రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. ఆ కాపీలు కూడా అతని యొక్క సెల్ ఫోన్లో చూడడం జరిగింది. అవి కూడా ఇంకేమైనా ఉన్నట్టయితే ఇంకా ఎడిషనల్ సెక్షన్స్ మరియు నకిలీ దుస్తులు ధరించినందున అటువంటి సెక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేజీహెచ్లో వైద్యుల సమ్మె, స్తంభించిన సేవలు, అవస్థలు పడ్డ రోగులు. బహుముఖ ప్రజ్ఞాశాలి గిరీష్ కర్నాడ్ సంతాప సభలో కళాకారుల నివాళి. పార్లమెంటులో అడిగిన విశాఖ జిల్లా ఎంపీలు లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం. నగరంలో చారిటీ షో, అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు. కన్నుల పండుగగా వెంకన్న తెప్పోత్సవం, తిలకించి పులకించిన భక్తజనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.